జగన్ మామ గంగిరెడ్డిలో ఎవరికీ తెలియని కోణం అదేంటో తెలిస్తే దండం పెడతారు సాధారణంగా రాజకీయ నాయకుల గురించి ఉన్నవి లేనివి కల్పించేసి గొప్పగా చెబుతూ ఉంటారు మరణించాకనైతే మహాత్మును చేస్తారు అది అన్ని చోట్ల ఉన్నదే ఇక సాక్షాత్తు ముఖ్యమంత్రికి పిల్లనిచ్చిన మామ అంటే చెప్పేదేముంది ఏముంది మీడియాలో ప్రయారిటీ ఆ లెవెల్ ఆ రేంజ్ వేరే ఉంటాయి ఆగండి ఆగండి తప్పు జగన్మోహన్ రెడ్డి మామ అనగా భారతి తండ్రి అనగా ఈసీ గంగిరెడ్డికి నిజంగానే పులివెందులలో మంచి పేరుంది ఆయన సోకాల్డ్ రాజకీయ నాయకుల తత్వాల్లో ఫిట్ కాడ్ జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి రాజకీయంగా అడుగులు వేస్తున్న సమయానికే గంగిరెడ్డి ఓ పిల్లల డాక్టర్గా చాలా ఫేమస్ రోగుల స్తోమతను బట్టి వాళ్ళు ఇచ్చినంతే తీసుకుంటూ ప్రోపూర్ మెంటాలిటీతో దాదాపు ధర్మాస్పత్రిని నడిపేవాడు ఆయన ఆయన పొలిటీషియన్ కాదు అసలు రాజకీయ లక్షణాలే ఉండవు పార్టీలకు అతీతంగానే అందరితో బాగుండేవాడు మొదట్లో చిన్న హాస్పిటల్ అయిన తర్వాత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా డెవలప్ చేసుకున్నారు కానీ రాజశేఖర రెడ్డితో వియం పొందినా సరే ఆయన దృష్టి ఎప్పుడూ పెద్దగా రాజకీయాలపై లేదు ప్రచారంలోకి కూడా వచ్చేవాడు కాదు లో ప్రొఫైల్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు మధ్యలో పులివెందుల మండలాధ్యక్షుడిగా చేయడం ఏదో ఓ సమస్య గురించి పాదయాత్ర చేయడం మాత్రమే తన పొలిటికల్ కెరీర్లో రికార్డ్ అయ్యాయి అంతే తప్ప తను వైఎస్ పేరు చెప్పుకొని అనుచిత లబ్ధి పొందినట్లు కూడా కనిపించదు ఫెయిర్ అండ్ క్లేన్ ఇక్కడ చెప్పుకోవాల్సింది మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇండివిడ్యుయాలిటీ తను జగన్కు భారత్నిచ్చి పెళ్లి చేశాక తనకు ఓ పొలిటికల్ సర్కిల్ తన చుట్టూ రకరకాల పదవుల్లో ఉన్న బంధుగేణం సాక్షాత్తు ఓ ముఖ్యమంత్రి తన వి అంకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా తన అల్లుడు కానీ ఎప్పుడూ ఆయన ఓ డాక్టర్ కానీ పిల్లల గంగిరెడ్డిగానే ఉన్నారు తను అనారోగ్యం పాలయ్యే వరకు ఓ డాక్టర్గా పనిచేస్తూనే ఉన్నారు ఇవాళ రేపు ఎలా ఉంది ఒక కుటుంబంలో ఒకరి సర్పంచ్ అయితేనే ఇక ఆయన తాలూకు బంధుగణమంతా ఆ పోస్టు చూపించి అట్టహాసాలు అనుచిత లబ్ధి అధికార పోకడలు పెత్తనాలు ఇది కదా నేటి రాజకీయాల పరిస్థితి మరి ఓ ముఖ్యమంత్రి వియాంకుడు ముఖ్యమంత్రి మామ అయినా సరే ఆ ప్రభావం తనపై పడనివ్వలేదు చివరి వరకు తను పిల్లల గంగిరెడ్డిలాగే బ్రతకడం చిన్న విశేషమేమీ కాదు జగన్ మామ గంగిరెడ్డి కాదు గంగిరెడ్డి అల్లుడే జగన్